హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగినటువంటి చలి తీవ్రత, నవంబర్ 26 నుంచి భారీగా కురున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడుతుంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల తర్వాత, ముఖ్యంగా నవంబర్ 26 నుంచి కూడా అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రేపటి నుంచే తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే తేమ శాతం అత్యధికంగా ఉండడంతో ఉత్తర కోస్తా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల వారీగా అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. కోస్తా తీర ప్రాంతాల్లో మాత్రం ఈ రోజు, రేపు తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. అయితే చలి తీవ్రత మాత్రం పూర్తి స్థాయిలో పెరిగింది. తెల్లవారుజామున 10 డిగ్రీల వరకు కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ, చిత్తూరు, కడప, కర్నూలు ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదు కానుంది ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారితే అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం, చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.